సాధు మహారాజ్ వీరనారాయణ స్వామిచే ప్రతిష్ఠింపబడిన సూర్య నారాయణ దేవాలయంలో 14వ రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రకాశం జిల్లా చీరాల లోహియాపురం బ్రహ్మస్మిల్ సమీపంలో ఉన్న ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సూర్య భగవానుని దర్శించుకున్నారు. భక్తులకు స్వామివారిచే తీర్థ ప్రసాదాలతో పాటు అన్న సంతర్పణ నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకం, మహానైవేద్యం సమర్పించారు. అంతర్జాతీయ శారదాపీఠ కన్వీనర్ ఒలుకుల శివశంకర్ రావు చే సూర్య వైభవ ప్రవచనం చేశారు. దేవాలయ ప్రధాన అర్చకులు బీరక భాస్కర్ శాస్త్రి సూర్య భగవాను గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బొడ్డు వెంకటేశ్వరరావు, గుత్తి ప్రతాప్ రుద్రకుమార్, లేల నాగార్జున పాల్గొన్నారు. పునః తపో ధర్మం చరామి, పునః స్వాధ్యాయ ధర్మం చరామి. పునః భగవానుడు పుట్టినరోజు రథ సప్తమి అంటారండి. ఎంతో గొప్ప, అంటే కనపడని దేవుడు ఒక్కడే. ఈ విషయాల విశ్వం మొత్తానికి కూడా భగవంతుడు ఒక్కడే, నిరాకారుడు, నిరంజనుడు, జ్యోతిస్వరూపుడు. అయితే ఆ నిరాకారమైన భగవంతుని మనం అందరం దర్శించలేం కాబట్టి సూర్య భగవాన్ రూపంలో, ప్రకృతి రూపంలో, అలాగే త్రిమూర్తులు త్రిమాతల రూపంలో, సకల సద్గురు రూపంలో ఆ కనపడిన దేవుడే ఆ విశ్వ విధాత, సృష్టికర్త. ఈ రూపాలు అవతరించి సకల మానవాళికి కూడా చక్కగా తన యొక్క దివ్య శక్తులను పంచుతున్నాడు. అలాంటి శుభదినం ఈరోజు. సూర్యదేవుని శక్తి నుండి ఈరోజు భూమికి ఆ సూర్యరశ్మి అది అంచనాలకు అందదండి. అసలు లక్షల కోటాను కోట్ల మిలియన్ టన్నులు భూమి మీదకి వస్తుందండి. ఒక్కరోజు సూర్య భగవాన్ లేక ఈ భూమండలం అంతా మాడిపోతుంది. అలాంటి దేవుని శక్తి సూర్య రూపంలో ఈ భూమండలాన్ని, సకల లోకాలను కాపాడుతూ ఉంది. అలాంటి సూర్యశక్తిని ఉపాసన చేస్తూనే పుణ్యరోజే, పుణ్యదినమే ఈ రథసప్తమి, మహాపర్వదినం. కాబట్టి ఆ పర్వదినాన పార్వతీపురంలో ఒక 5 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎలాంటి దేవాలయం కానీ పార్వతీపురంలో ఎలాంటి శుభకార్యములకు, ఎలాంటి ఎదురు నడటానికి కానీ, ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి కానీ ఒక రూపం లేకుండా ఉండేది. ఆ సమయంలో నేను నా ఆశ్రమం వెనకేనండి. ఆ స్వస్వరూప బ్రహ్మనిష్ట ఆశ్రమం అండి. స్వస్వరూప ఆత్మ బ్రహ్మనిష్ట ఆశ్రమం ఆశ్రమం. వేడపాలెం పార్వతీపురంలో రథ సప్తమి సందర్భంగా పంచమ వార్షికోత్సవం శ్రీ శివకేశవ గురుజీ వారిచే హోమగుండం నిర్వహించారు. రథ సప్తమి రోజున సూర్యదేవుని గురించి, సూర్య నమస్కారము వల్ల కలుగున ప్రయోజనముల గురించి శివకేశవ గురుజీ వివరించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బండారు హనుమాన్ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు నామన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో బత్తుల అశోక్ కుమార్ రెడ్డి, వైసీపీ జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, సామంతుల రవికుమార్ రెడ్డి, యువజన విభాగ ప్రధాన జిల్లా కార్యదర్శి సామంతుల రవికుమార్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర రామూర్తి పాల్గొన్నారు. స్వామి, నా లోపల ఉన్న పూర్ణమైన చెడును అగ్నిగుండంలో సమర్పిస్తూ ఈ లోకమంతా చల్లగా ఉండాలి, ఈ లోకాన్ని పరిపాలించే నాయకులు చల్లగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి అనే భావన చేసుకుని